నమస్తే నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ యువమోచ్ ఆధ్వర్యంలో కంటైన్మెంట్ నియోజకవర్గంలోని క్లాక్ టవర్ నుండి జేపీఎస్ కర్కన్ తిరుమలగిరి మీదుగా బొల్లారం వరకు భారీ రైల్ ర్యాలీ ప్రారంభించబడింది. ఈ ర్యాలీలో పాల్గొన్న కంటైన్మెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ వందలాది బైకులతో పెద్ద సంఖ్యలో యువత శ్రీ గణేష్ కు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. జై బీజేపీ, జై మోదీ, జై శ్రీ గణేష్ అనే నినాదాలతో ముందుకు సాగారు. కంటోన్మెంట్ అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది. ఏదైతే యువకులందరూ ఆశిస్తున్నారో మంచి గవర్నమెంట్ స్కూళ్ళు, మంచి గవర్నమెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలతో పాటు యువతకి ట్రైనింగ్ సెంటర్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవన్నీ ఉంటేనే గవర్నమెంట్ జాబ్కి అపీర్ అయినప్పుడు మనకు మంచి ఇన్స్టిట్యూట్స్ ఉండాలి. వీళ్ళంతా మన కంటోన్మెంట్ ఉన్న వాళ్ళే. అత్యధిక శాతం మంది పేదలు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలని, ప్రైవేట్లో కూడా ఏదైనా రాణించాలంటే మనకు ప్రభుత్వపరమైనది ఏమైనా సహాయ సహకారం అందించినప్పుడే సాధ్యమైతుంది. ఈరోజు మాటికి కేటీఆర్ గారు స్టైల్కి ఒక పదం వాడతాడు, పోటీ ప్రపంచం, పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో నా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న యువకులందరూ పాల్గొనాలి. వాళ్ళు కూడా విజయవంతులం కావాలి. పోటీలంటే ఒకటి క్రీడలనే కాదు, జీవితంలో కూడా వాళ్ళు ఆశించిన విధంగా అన్ని రంగాలలో రణించాలంటే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించినప్పుడే అన్ని విధంగా యువకులకి అవకాశాలు వస్తాయి. అలాంటిది వారికి పూర్తి నమ్మకం. భారతదేశంలో మోదీ గారు పరిపాలన ఎలా ఉందో ఇక్కడ కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అవకాశం ఇస్తే, పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఏదేదైతే కోరుకుంటున్నారో అవన్నీ కలుపుతా వాళ్ళందరికి అందుతుందని, దక్కుతుందని ఆశిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ఎన్నో ఎగ్జామ్స్ అపీర్ అయితే, గ్రూప్ ఎలక్షన్ ఎగ్జామ్స్ పెడితే అన్ని పేపర్ లీకులు, వారికి ఎన్నో సంవత్సరాలు చదువుకొని వాళ్ళు అపీర్ కావాల్సిన సమయంలో, ఎగ్జామ్ ఉందన్న సమయంలో వాళ్ళు పేపర్లు లీక్ చేసి యువతని వయసు అయిపోతుందని చాలామంది బాధపడుతున్నారు. రెండుసార్లు పేపర్ లీక్ అంటే చిన్న విషయం కాదు. ప్రభుత్వం వీళ్ళపైన ఎంత నిర్లక్ష్యంగా వహిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. కావున ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే యువత నిరుద్యోగులు ఉన్నారో వారందరూ
బీఆర్ఎస్ ని గద్దె దించాలి, కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వద్దు, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. అందరూ కంకణం కట్టుకున్నారు. యువత అత్యధిక శాతం మన కంటోన్మెంట్ లో కావచ్చు, దేశంలో కావచ్చు, అందరూ భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. ఈవీఎం పైన ఎన్నో నెంబర్ ఉందనే ఏదో ఒకటి మాది కంటోన్మెంట్ ప్రజలకు అందరికి విజ్ఞప్తి. 30 తారీఖు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మా ఒక గుర్తు కమలంపు గుర్తు సీరియల్ నంబర్ 4 దానిపై మీరు బ్లూ బటన్ ఉంటుంది, దానిపై నొక్కితే రెడ్ బటన్ రెడ్ సిగ్నల్ వస్తుంది. ఆ రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడే మనం ఓట్ వేసినట్టు. దయచేసి మీరందరూ 4 నంబర్ నొక్కి నాకు ఓటు వేయాలి, భారతీయ జనతా పార్టీని గెలిపియాలి. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్న సమస్యలన్నీ మనం అందరం కలిసి పరిష్కరించుకుందాం. దయచేసి ఈ ఎలక్షన్ ఒక వ్యక్తిది కాదు, యావత్ కంటోన్మెంట్ ఇది. కంటోన్మెంట్ ప్రజలందరూ గెలవాలంటే భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడే సమస్యలు కానీ మనకు అభివృద్ధి కానీ జరుగుతుంది. కావున నా యొక్క విజ్ఞప్తి సీరియల్ నంబర్ 4 వేయాలి.